మీ కూతురు మీ కూతురు మీ మీ మొగుడిని మీ మొగుడిని నాన్న అని ప్రేమపూర్వకం పిలుస్తే మరి రామాయణ నేర్పించింది అది అదే బైబుల్ నీకు అదే బైబుల్ నేర్పించింది అనుకో నీ మొగుడు నీ కూతురు కడుపు చేసేవాడు బైబుల్ గానే చదివింటే బైబుల్ మీకు పాటిస్తే మీరు రామాయణం పాటించారు కాబట్టి నీ కూతురు నీ మీ తండ్రి కొడుకులు నీ తల్లి కొడుకులు తండ్రి కొడుకులు ప్రేమ ఎంతో అన్యోన్యంగా బతుకుతున్నాం మనం అంతా హిందువులంతా కూడా ఈ రోజు అర్థమైందమ్మా మనందరం కూడా భారతీయులు అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటాం కుటుంబ వ్యవస్థ గొప్పది ఎందుకయ్యా అంటే రామాయణాలు భారతాల దగ్గర నుంచి మన కుటుంబ వ్యవస్థ వచ్చి నుంచి మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం నువ్వు చీర కట్టుకుంటున్నావు చక్కగా నీ కుటుంబం అంతా ఎంత హ్యాపీగా ఉన్నారు బొట్టు పెట్టుకుంటున్నారు దానికి కారణం ఎవరు మన రామాయణాలు మనకు నేర్పించిన ఏముంది దాంట్లో నేను ఏం వక్రీకరించాను నువ్వు చెప్పు నాకు ఒక మాట నేను కాదు నేనేం వక్రీకరించాను నాకు చెప్పు నేనేం వక్రించాను బైబిల్ చెప్పు నువ్వు యేసు ప్రభు వ్యభిచారం అంటున్నావు మరి మీ రామాయణం రొంకుతాను మరి నువ్వంటే ఒక నిమిషం అమ్మా ఒక నిమిషం నువ్వు వినాలి కదా యేసు వ్యభిచారం నేను స్టేట్మెంట్ ఇచ్చా మాట నేను చెప్పదా ఇప్పుడు యూదా తామర మామ కోడలు మేము ఇద్దరు సెక్స్ చేసుకుని అదే వంశంలో యేసు పుట్టాడు మరి అది వ్యభిచారం కాదా దానికి నీకు ఫోన్ చేస్తాను నేను అడిగిందని చెప్పమ్మా యూదా తామర అనే మామా కోడలు ఇద్దరు రోడ్డు పక్కన సెక్స్ చేసుకుని పుట్టితే అదే వంశంలో యేసు పుట్టాడు లోతు కోడ లోతు కూతుళ్లతో సెక్స్ చేసుకుంటే అదే వంశంలో యేసు పుట్టాడు మరి యేసు వ్యభిచారం కాకుండా ఎవడైతాడు అది కాకుండా మేరీ మొగుడితో కడుపు చేయించుకోండి ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కాబట్టి ఇంకా పెద్ద నేరం అది ఏంటది తల్లి కడుపు చేసుకుని నువ్వు పుట్టావు మా తండ్రి కన్నా మా తండ్రి చేశాడు దాంట్లో తప్పేముంది పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మరి దేవుడు కూడా పరిశుద్ధాత్మ వల్ల దేవుడు కూడా ఏమయ్యా అన్నమయ్యకు కూడా పరిశుద్ధాత్మ అన్నమయ్య పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడా వినండి అన్న మరి అది సనాతన ధర్మం కదా అన్నమయ్య ఉన్నాడా మరి రాముడు వెంకటేశ్వర భక్తుడు ఎవడాయన వెంకటేశ్వర భక్తుడు అన్నమయ్య ఏ ఊర్లో ఉంటాడు ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాడు ఎవరో కత్తి పడితే అదేవుడు ఏ సినిమా చూసావమ్మా నువ్వు చెప్పింది అన్నమయ్య సినిమా కాదమ్మా అన్నమయ్య సినిమా చూసి మాట్లాడుతున్నా మీ దుంపలు దగ్గ మీ అలర్జీ కత్తి పంపించాడా దేవుడు మాట్లాడుతుంది మీరు బాగుపడరు మీ జీవితాలు సినిమాలు చూసి మాట్లాడదేమ్మా పుస్తక చరిత్ర చదువు కత్తి పంపించేదే అమ్మా కత్తి సుత్తి అని దేవుడు కత్తులు సుత్తులు పంపించడు అర్థమైందా ఎవరైనా దరిద్రం అంటున్నారు కాదమ్మా దేవుడు కత్తులు సుత్తులు పంపించి కడుపులు చేయించడమ్మా అర్థమైందా కడుపు మా హిందూ సాంప్రదాయం ప్రకారం గర్భం చేయాలి అంటే భర్త యొక్క పర్మిషన్ తీసుకోవాలి లేదా తండ్రి యొక్క పర్మిషన్ తీసుకోవాలి కోరుకోవాలి నేను గర్భవతిని కావాలని చెప్పి ఆమె కోరుకున్నప్పుడు మాత్రమే దేవుడు గర్భవతి చేసే వరాన్ని ఇస్తాడు ధరించింది అదొక్కటే ఆత్మ వల్ల గర్భం ధరించింది లోకానికి లోకరక్షకుడు పుట్టాడు ప్రతి పాపం నుండి విమోచించబడాలి ప్రతి మానవుడు మొగుడు అప్పుడు కొజ్జావాడయ్యాడు కదమ్మా అక్కడ పాపము పాపములాగే ఉండిపోతే కాదమ్మా మొగుడు కొజ్జావాడయ్యాడు కదా పరిశుద్ధాత్మ చేయటం ఏంది కడుపు మొగుడు చేస్తే ఏసు కాదమ్మా మొగుడు కడుపు చేస్తే ఏసు పుడతాడా పుట్టడా చెప్పు నాకు కాబట్టి మగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అయ్యా మగోళ్ళ ఏమి ఆయన ఎవరిని చేసుకున్నాడు ఏంది నువ్వు చేసుకున్నావు కాబట్టి మరి మీ ఆయన నేను చేసుకున్నాను ఏందమ్మా చేసుకున్నాడు కదా మరి మీ దేవుళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవడం ఏందమ్మా నేను ఎక్కడ ఏంలేదు ఇది అయితే నీకు అసలు తెలియదు అయితే నీకు భగవద్గీత తెలియదు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు భగవద్గీత నాకు తెలియపోతే నష్టం ఏముంది అయ్యప్ప గురించి కాదమ్మా భగవద్గీత నాకు తెలియదు రామాయణం తెలియదు నీకు వచ్చిన నష్టం ఏంటి దాంట్లో తెలుసా భారతంలోనే ఒక స్త్రీని ఐదుగురు నడు రోడ్డు మీద చీరలు ఇప్పిస్తే మీ కృష్ణ పరమాత్ముడు చచ్చారు కదా వాళ్ళంతా చచ్చారు కదా చీర ఇప్పినోడు చచ్చాడు కదా కృష్ణ పరమాత్ముడు ఎక్కడికి వెళ్తే అక్కడే గోపికలు మరి అది వ్యభిచారం కదా పెళ్లి చేసుకున్నాడు అమ్మా ఎంత మందిని అయ్యా 16,000 మందిని చేసుకున్నాడు అది వ్యభిచారం కదా 16,000 వాళ్ళు అమ్మా అమ్మా నేను వెళ్ళి నేను 16,000 మందిని చేసుకుంటాను వాళ్లే వచ్చి చేసుకుంటా అన్నారు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒక రాక్షసుడు వాళ్ళందరిని ఎత్తుకుపోయి వాళ్ళు మానభంగం చేస్తే మానభంగం చేయకపోతే వాళ్ళందరూ తప్పించుకొని రావణ వాడు చనిపోతే ఆ నరకాసుడు అనే రాక్షసుడు వాళ్ళందరు స్త్రీలు అంటారు అయ్యా మాకు ఈ భూలోకం అంతా కూడా మాకు అందరూ మమ్మల్ని నిందిస్తారు మమ్మల్ని అవమానిస్తారు చెడిపోయిన స్త్రీలు అంటారు మమ్మల్ని అని చెప్తే అప్పుడు కృష్ణుడు చేరదీసి వాళ్ళందరినీ పెళ్లి చేసుకొని వాళ్ళకి ఒక గౌరవం అనేది ప్రసాదించాడు తప్ప 16,000 మందితో కులకలేదమ్మా ఇది మీరు తెలుసుకోవాల్సింది అర్థమైందా కృష్ణుడు 16,000 మందితో కులకలేదమ్మా వాళ్ళ యొక్క
చెప్పేదినమ్మా, వాళ్ళ యొక్క పరువు పోకుండా వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళు ఉండటానికి బతకడానికి నాకు దారి చూపించాడు. ధర్మాన్ని పాటించిన వారు ఒక పేదవాడిని ఇంటికి వస్తే వీడికి బిచ్చం పెట్టడం ఒక ధర్మము, దాని గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు ఉంది కదమ్మా గుళ్ళ ముందర బిచ్చగాళ్ళందరూ వాళ్లే కదా, పది చర్చి ముందర బిచ్చగాళ్ళు ఎక్కడ ఉన్నారు, మసీదు ముందర బిచ్చగాళ్ళు ఎక్కడ ఉన్నారు, గుడి ముందే బిచ్చగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకని ధర్మం చేయటం అని నేర్పించిందే మన హిందూ ధర్మం. మాట్లాడొద్దు తండ్రి, పుణ్యం అనే మాట నేర్పించింది హిందూ ధర్మం. పుణ్యం అనే మాట ఎక్కడి నుంచో, హిందూ ధర్మం నుంచి వచ్చింది. క్రిస్టియానిటీలో గాని ముస్లింస్ లో గాని పుణ్యం అనే పదం లేనే లేదు. దేవుడు మీకు ఎంత గొప్ప, అది హిందూ ధర్మంలో మాత్రమే ఉంది తెలుసా అమ్మా. దేవుడు నీకు ఎంత గొప్ప, మా దేవుడు కూడా మాకు. అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా, మీరు పుణ్యం అనే పాప పుణ్యాలనే మాటలు హిందూ గ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి అమ్మా. సరే గానీ ఇప్పుడు మీరు పతివ్రత కాదా, ఎందుకని చెప్పండి నాకు ఒక మాట. ఏంటి మీరు పతివ్రతేనా? ఎవరండి మీరు? లేదండి పతివ్రతం కాదండి. నీ భార్య పతివ్రతేనా? నాకు పెళ్లి కాలేదమ్మా, మా అమ్మగారు పతివ్రతేనమ్మా. మరి నేను కూడా పతివ్రతనేనండి. ఎలాగైతారమ్మా, క్రిస్టియన్ల పతివ్రత అని పదం, హిందూ ధర్మానికి సంబంధించింది అది పేరు. హిందువుల పతివ్రతం ఎక్కడ చూపించండి. ఏమ్మా హిందువుల ఎక్కడ పతివ్రతం? భగవద్గీతలు చూపించండి. నేను చూపిస్తారు, రామాయణంలో చూపించింది. నీ దగ్గర రామాయణం ఉందా? సీత పతివ్రత రాశారమ్మా. సీత పతివ్రత భారతంలో ద్రౌపది పతివ్రత అని రాశారు, నీకు రిఫరెన్స్ చూపిస్తా. మా అమ్మ పతివ్రత, మా భారతదేశ స్త్రీలందరూ పతివ్రతలు, ఒక హిందువులు, క్రిస్టియన్స్ కాదు. మళ్ళీ అమ్మ ఒక్క నిమిషం, నేను అడిగిందని చెప్పా. ఇప్పుడు నువ్వు పతివ్రత అని ఎట్లా చెప్పుకుంటావు, హిందూ ధర్మానికి సంబంధించిన పేరు కదా అది. ఏంటండి పతివ్రత అనేది హిందూ ధర్మానికి సంబంధించిన పేరు కదా, నువ్వు ఎలా చెప్పుకుంటావు నువ్వు పతివ్రత కాదని చెప్పుకోవాలి. ఎందుకు అంత అవసరం లేదు. అదేంటి మా దేవుడు మా మేము పెట్టుకున్న పేరు నువ్వు ఎలా వాడుకుంటావు మా సిగ్గు లేకుండా. మీ మమ్మీ కూడా ఇంకొక పురుషుడు. కాదమ్మా ఇప్పుడు నీకు సిగ్గు లేకుండా నేను పతివ్రత నువ్వు ఎలా చెప్పుకుంటావు, హిందూ ధర్మానికి సంబంధించిన పేరు అది. ఆవిడ ఎలా పతివ్రత, ఇంకో పురుషుడిని కట్టుకుంది కదా మీ అమ్మ కూడా, పురుషుడిని కట్టుకోబట్టి నువ్వు పుట్టావు. అయితే భార్యాభర్తల అనుబంధం బైబిలే చెప్పింది కదమ్మా, వివాహం అన్నిట్లో గల ఘనమైందని బైబిలే చెప్పింది కదా. దరిద్రమని నువ్వు ఎలాగంటావు? కాదమ్మా ఇప్పుడు బైబిలే అన్నది వివాహం అన్నిట్లో గలవైందని. ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు చేసిన దరిద్రం అయితే మరి మీ అమ్మ మీ నాన్న నువ్వు నువ్వు నీ భర్త కూడా చేసే దరిద్రం అయిపోతుంది. భార్యాభర్తల అనుబంధం బైబిల్ చెప్పింది. అవును నువ్వు అడుగుతావు. ఇప్పుడు మా అమ్మగారు మా నాన్న పెళ్లి చేసి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రంలో ఏముంది, మా ధర్మశాస్త్రంలో కూడా అదే ఉంది. మరి ఉందా దానికి దీనికి ఏముంది నీ ధర్మశాస్త్రంలో చెప్పమ్మా, ఏమున్నాయి ఏముంది మీకేముంది మీకేముంది? నేను చెప్తాను మా ధర్మశాస్త్రం లేదమ్మా, మా ధర్మంలో ఏముందంటే స్త్రీలందరూ కూడా పతివ్రతలని ఉంది నా ధర్మంలో. మహామంచురాలావిడి యథార్థవంతురాలు, సత్యమైనదాయి, పురుషుడు మొహం ఎరగలదాయి. పురుషుడు మొహం ఎరగదా? ధరించింది మరియ తల్లి. పురుషుడు మొహం ఎరగలేదా? ఎరగదు, పురుషుడు మొహం ఎరగదు, పరిశుద్ధాత్మ. కాదమ్మా ఏమన్నా కళ్ళు తలంచుకొని వెళ్తా ఉండే రోడ్ల మీద. ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది, పురుషుడు మీద ఎరగినదాయి. నీకు బైబిల్ చూపించమంటావా? చూపించమ్మా, తీ ఒకసారి చూపించు రిఫరెన్స్. బైబిల్ లోకాస్తవార్త తీయు. తీ అమ్మా, తీసానమ్మా చెప్పు. ఉంది ఉంది బైబుల్ ఉంది, అశుద్ధ గ్రంథం ఉంది, అశుద్ధ గ్రంథం చెప్పు. ఇందాక నువ్వు యోహాన్ సువార్త 14 అధ్యాయం దీమన నేను తీసుకూర్చున్నా, యేసు తండ్రి యెహోవాను చూపిస్తాను, ఎక్కడ చూపించలేదుగా. ఏమ్మా ఇప్పుడు యేసు తండ్రి యెహోవాను చూపిస్తాను చూపించలేదు ఎట్లా మరి, దానికి ఏం చేయమంటావు? కాదమ్మా యేసు తండ్రి యెహోవా చూపిస్తాను చూపించలేదు, ఏమైంది అది? ఎప్పుడు చూపిస్తావు? ఎక్కడ చెప్పు, యేసు తండ్రి యెహోవా చూపించు నాకు. నీకు లోకాసువార్త చూపిస్తానరా? చూపించు చూపించు అమ్మా. అమ్మా చెప్పు అమ్మా, ఇప్పుడు ఏంటి ఇప్పుడు? హలో, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు యేసు తండ్రి యెహోవా చూపించమన్నా నువ్వు, చూపించు బైబిల్ నుంచి. చూపిస్తాను కదండి. చూపించు ఎక్కడ యేసు తండ్రి యెహోవా చూపించు బైబిల్ నుంచి, చాలు నాకేమొద్దు, నేను తప్పైపోయిందని ఒప్పుకుంటాను. మత్తయి సువార్త యోహాను సువార్త 14 నా తీసేద్దాం ఇప్పుడు, వద్దా అది. ఏంటండి ఇందాక ఎవరైనా అడుగుతాను కదా, మా బైబిల్లో పతివ్రతలు ఎవరు ఉన్నారో అడుగుతుంది, పతివ్రత చూపెడతాను. చూపించమ్మా మత్తయి సువార్త, పతివ్రతలు రాసుకున్నారా మాది, పతివ్రత అనేది బైబిల్లో ఉండొచ్చు, రాసుకున్నారా అది? అది యాక్చువల్గా అసలు ఇంగ్లీష్ లో పతివ్రత అనే పదం కానీ పుణ్యం అనే పదాలు ఈ రెండు ఇంగ్లీష్ లో గానీ హిబ్రూలో గానీ అరబిక్ లో గానీ గ్రీక్ లో గానీ ఈ పదాలు లేవు. అసలు పుణ్యము పతివ్రత అనే పదాలు లేవు అమ్మా, ఒక హిందూ సాంప్రదాయం సంబంధించిన పదాలు ఆ రెండు కూడా. ధర్మశాస్త్రం దేవుడు రాశాడు, బైబిల్ రాశాడు. ఏం రాశాడు?
రాస్తాడు, బైబిల్ దేవుడు రాస్తాడు, రాసి ఇచ్చాడు లోకానికి. ఇది చదువుకుని ప్రతి ఒక్కరు మారు మనసు పొందమని దేవుడు చెప్పాడు. నీవు ధర్మాన్ని అక్షేష్ గారు మీరు మాట్లాడండి సార్, మీకు ఏమైనా మారు మనసు వస్తే మీరు మాట్లాడండి. మాట్లాడతానా? చెప్పమ్మా చెప్పమ్మా. మీరు చూడండి, మీరు బైబిల్లో పతివ్రతలు ఎవరైనా ఉన్నారా అని మీరు అడిగారు. ఈ బైబిల్ వ్యభిచారం అని మీరు అంటున్నారు కదా. అవును అవును. దరిద్రము అని మీరు అన్నారు కదా. అవును. ఎందుకు చదవాలి అన్నారు? నిష్ఠ దరిద్రం, మామూలు దరిద్రం కాదు, నిష్ఠ దరిద్రం అని చెప్పు. మీ ధర్మశాస్త్రం దరిద్రం కాదు, నీతి మంచిది కదా. మాకు ధర్మశాస్త్రాలు ఉండవమ్మా మాకు. బట్ట పాడదని నడు బజార్ మీద బట్టలు ఇప్పిసి ఈత పెట్టడము మంచిదే, ధర్మాన్ని అది హిందూ ధర్మశాస్త్రం కదా. ఏంటమ్మా ఏంటి మా బట్టలు ఏమన్నా యెహోవా అనుకున్నావమ్మా బట్టలు ఇప్పడానికి? లగ్నంగా బట్టలు ఇప్పేసి ఆడదాన్ని రోడ్డు మీద అత్యాచారం, అది మీ హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అది నిజాయితీ కదా అయ్యా? అది హిందూ కాదు, ఎక్కడుంది అట్లానే హిందూ ధర్మంలో ఎక్కడుంది నువ్వు చెప్పినట్టు? మరి పతివ్రతలు లేరు కదా బైబిల్లో, పతివ్రతలు ఎక్కడున్నారమ్మా చెప్పు, నువ్వు చెప్పు. హిందూ ధర్మస్తులు అందరూ పతివ్రతలే, మా అమ్మ పతివ్రత, పతివ్రత పతివ్రత ఆడదాన్ని చూపిస్తానని నీకు చెప్తాను. చెప్పు అమ్మా. నేను కాదమ్మా, ఇదిగో నీకు నీకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఇది నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కాదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు మత మార్పిడి చేసుకో, నిన్ను ఎవరైనా బలవంతం చేశారా రమ్మని చెప్పు. కానీ నువ్వు బైబిల్ గురించి చెడ్డగా మాట్లాడేది దరిద్రం అనో లేదా వ్యభిచారం అనో నువ్వు మాట్లాడడానికి హక్కు లేదు. నీకు అనమన్నాడా? ఎవరు అనమంటున్నారా మీకు? అలా మాట్లాడుతున్నారు మీరు. అందులో మీకు వచ్చేదేంటి, ఇందులో కూర్చేదేంటి మీకు? మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీకు ఇష్టం లేకపోతే మానేయండి, అవసరం లేదు. అంతేగాని దేవుడి గురించి వక్రీకర మాటలు, స్త్రీల గురించి వక్రీకర మాట్లాడడం మీకు అధికారం లేదు. నేనంత మాత్రం దీన్ని ఒప్పుకోను. అయితే ఏంటి ఇప్పుడు? అయితే నిన్ను కన్నంది ఒక తల్లి. కాదు నీ కాదు, నీ సోది అయిపోయింది కదా, ఇంక నేను చెప్పేది నేను ఒక ఆడదని మాత్రం మీరు నువ్వు నీ సోది అయిపోయింది కదా, ఇప్పటి వరకు వాగావు కదా, ఇంక చెప్పింది నేను అరవకుండా వింటావా? వాగుతూనే ఉంటావా? వాగుతూనే ఉండటం కాదు, మీరు కాదు, ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు వాగావు కదా. నాకు అడగాలనిపించింది, నేను అడిగాను. అదే నేను కూడా చెప్తున్నా విను, నేను కూడా చెప్తున్నా విను, నువ్వు చెప్పింది అయిపోయింది, నేను చెప్పేది ఈను ఈను. ఇప్పుడు నువ్వు అరవకుండా నోరు మూసుకొని ఈను, సరేనా? మధ్యలో దూరం మాకు, మధ్యలో దూరం మాకు, సరేనా? మధ్యలో దూరొద్దు, నేను మాట్లాడి మొత్తం అయిపోయింది అన్నంత వరకు నువ్వు నోరు మూసుకొని ఉండాలి, మధ్యలో దూరొద్దు, సరేనా? తప్పుడు సమాధానం వస్తే నేను మాట్లాడక తప్పదు. ఏంటి తప్పుడు సమాధానమా? నోరు మూసుకొని ఈను ఫస్ట్, నేను చెప్పేది ఈను ఫస్ట్, నువ్వు నోరు మూసుకొని వింటావేనవా? నేను అడుగుతా తప్పు, నువ్వు అడిగ్గా అడగటం కాదు, నేను మొత్తం అయిపోయింది అన్నంత వరకు నువ్వు మధ్యలో దూరకూడదు, అర్థమైందా? అక్కడ తప్పుడు ప్రవర్తన వస్తే మాత్రం ఏం తప్పుడు ప్రవర్తన, నీ మొహం తప్పుడు ప్రవర్తన, తప్పు మాట్లాడినప్పుడు అప్పుడు చెప్పు ఇక్కడ తప్పు ఉందని, అర్థమైందా? చిన్నదనం నువ్వు, నువ్వు అసలు నువ్వు అసలు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు జ్ఞానం ఉందా నీకు? అసలు జ్ఞానం ఇప్పుడు నా జ్ఞానం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, నీకు జ్ఞానం కానీ బుద్ధి జ్ఞానం ఏమి లేవు కాబట్టి ఇట్లా నోరు వేసుకుని అరుస్తున్నావు, వాగుతున్నావు ఒక బజార్ దానిలాగా. తల్లి చీర కట్టుకుని ఉంటుందా? మీరు హిందూ ధర్మం ప్రకారం చీర కట్టుకున్న వారు నువ్వు, నువ్వు బుర్రండి మాట్లాడుతున్నావు అక్కడ, చీరల గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఆడదానివే చీర కట్టుకున్న అడుగుతున్నావు మీరు? ఏంటి మాట ఏంటి? కాదమ్మా నువ్వు చీర కట్టుకుంటావా లేకపోతే మిడ్డి వేసుకుంటావా? నువ్వు అయ్యా నేను అడిగినాకి సమాధానం చెప్పు, నువ్వు అరవకుండా నీ సోది వావుడు ఇందాక నుంచి ఇన్నా నేను, నీ వావుడు కట్టి పెట్టి నేను చెప్పేది నువ్వు, అర్థమైందా? కుక్కలాగా మొరగొద్దు మాట్లాడుతున్నప్పుడు, కుక్కలాగా మొరగొద్దు మధ్యలో. నువ్వు ఇప్పుడు దాకా ఎవరు మొరిగారు విన్నాను కదా, నేను ఇప్పుడు దాకా ఎవరు మొరిగారు విన్నాను కదా, నేను నన్ను మాట్లాడినీకుండా మొరుగుతూనే ఉన్నావు ఇంకా. మాట్లాడు నువ్వు మొరిగావు, నేను మాట్లాడతా ఎందుకో తెలుసా? నువ్వు నీ మొరుగుడు అంతా విన్నాను ఇప్పుడు వరకు, నీ మొరుగుడు విన్నాను, నన్ను మాట్లాడినీకుండా నువ్వు మధ్యలో దూరుతున్నావు, అలా దూరం మాకు. నీ మొరుగుడు నీ చర్చిలో మొరుక్కోను, మా దగ్గర మొరగొద్దు. ముందు చెప్పు అది ఎందుక ఇప్పుడు మేము బైబిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇట్లా వ్యభిచారం, యేసుగాడు లంజా కొడుకు, మేరీ లంజా అని ఎందుకు మాట్లాడుతున్నాం తెలుసా నీకు? కాదమ్మా ఇప్పుడు నువ్వు లంజా అని అంటాను, దానికి ఆధారం చూపించాలి కదా. అయ్యా చూసావా, యెహోవా బయటకు వచ్చేసాడు అప్పుడే, యెహోవా బయటకు వచ్చేసాడా? కాదమ్మా చూసా, ఎందుకంటే మిమ్మల్ని తిట్టేది ఊరకు కాదు, మేము తిట్టేది అర్థమైందా? ఇట్లా మధ్యలో దూరి మరుగుతుంటావు కాబట్టి తిట్టేది మిమ్మల్ని. నేను తిట్టేది అర్థం కదా నీకు? కళ్ళు బాగా
ఎందుకు పోతే కళ్ళు? దేవుడిని తిడుతున్నావు నువ్వు కళ్ళు. ఎవడు దేవుడు? ఎవడు దేవుడు అసలు నీకు? నీకు ఈ 15 రోజుల్లో నీకేదో శాపగ్రస్తం నీ మీదకి రాకపోద్దా చూడు మళ్ళీ. సరే రాకపోతే, రాకపోతే ఏం చేస్తావు అది చెప్పు. నీకు ఓకే కాదమ్మా, రాకపోతే నువ్వేం చేస్తావు అది చెప్పు నాకు. చూడు ఈ అరే ఇదో నీ గొర్రెలకి చెప్పు ఇలాంటి భాష నాకు కాదు. నువ్వు రాకపోతే ఏం చేస్తావు అది చెప్పు నాకు. నీకు నీ మీదకి శాపం రాకపోద్దా ఆ రోజు నేను మళ్ళీ మాట్లాడతా. సరే ఓకే మాట్లాడు, కానీ నువ్వు రాకపోతే ఏం చేస్తావు అది చెప్పు నాకు. రాకపోతే ఏం చేస్తానా? నా బైబిలే గొప్ప అని చెప్తా. ఏంటి? నా బైబిలే గొప్ప అని చెప్తా. నీ బైబిల్ గొప్ప అని చెప్తా? ఏం చదువుకున్నావు? లా చదివింది ఎంబీఏ అంటే అర్థం తెలియదట మళ్ళీ. కాదు ముందు లాక్ స్పెల్లింగ్ చెప్పమని నాకు చెప్తా. చెప్పమ్మా లాక్ స్పెల్లింగ్. లాక్ స్పెల్లింగ్ చెప్పమ్మా. అయ్యా మీరు స్పెల్లింగ్ చెప్పండి. అయ్యా మీరు స్పెల్లింగ్ చెప్పండి నాకి. నేనా? నేను చెప్తా ఇను, నేను చెప్తా ఇను, వింటావా? నా చెప్పు. ఎస్ఏడబ్ల్యూ లా చెప్పు. లా ఎస్ఏడబ్ల్యూ లా అంటారు. లా అంటున్నారు ఎస్ఏడబ్ల్యూ. అయ్యా ఒకళ్ళు మాట్లాడండి, ఒకళ్ళు మాట్లాడండి, ఒకళ్ళు మాట్లాడండి. సరే నేనే మాట్లాడతాను గోపి గారు, మీరు రిలాక్స్ అవ్వండి. అక్కకి నేను చెప్తా మంచిగా. చెప్పు అక్క. ఓ అక్క చెప్పు. నువ్వు నీ దేవుడి గురించి నువ్వు లా గురించి అడుగుతున్నావు అక్క. నువ్వు లా చదివా అంటున్నావు కదా. నువ్వు యేసు లంజా కొడుకు మేరీ లంజా అని చెప్పే కదా నేను ఆల్రెడీ. నువ్వు లాయర్ తో మాట్లాడే విధానం అమ్మా. నువ్వు యేసు లంజా కొడుకు మేరీ లంజా అని మేమనలేదమ్మా. యూదులు అన్నారు తాల్ముడ్ గ్రంథంలో రాసి ఉంది అట్లాగా. అందుకని మేము చెప్తున్నాం అది ఇట్లా రాశారని. ధర్మం అలా చెప్పిందా? తిట్టమని చెప్పిందా? కాదమ్మా మేము తిట్టట్లేదమ్మా. వాళ్ళు యూదుల పుస్తకంలో రాసుకున్నారయ్యా ఇట్లా అని చెప్తున్నా నేను. మీకు రాయర్ గురించి వదిలేయండి. నేను బైబిల్ అడిగా చెప్తాను. దరిద్రపడతావు కదా దాని గురించి మాట్లాడుతున్నా. నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. బైబిల్ దరిద్రము అని అంటున్నావు కదా. అవును నిశ్చ దరిద్రం కదా. అండ్ నువ్వు బైబిల్ నుంచి దరిద్రం అన్న మాటకు నేను నీకు సమాధానం. లాయర్ ను ఒక పక్కన పెట్టండి, లాయర్ లో వృద్ధులు విడిచిపెట్టండి. కాదు మీరు కాదండి మీరు అక్క. నువ్వు లాయర్ అంటే ఒక లాయర్ కు ఒక లాజిక్ గా వాదిస్తాడు. నువ్వు కనీసం 5వ తరగతి కూడా చదువుకున్నట్లేవు. నువ్వు వాదిస్తావు, నువ్వు వాడే మాటకి అక్కడ నీతిన అంటే మీ తప్పుడు తప్పుడు వాదనలు చెయ్యము. అరే నువ్వు 5వ తరగతి పాస్ అయ్యావా? నువ్వు అసలు 5వ తరగతి పాస్ అయ్యా? నువ్వు నీతి న్యాయములు ఉంటేనే దానికి వాదిస్తాము. అరే నేను అడిగేది ఏంటమ్మా? నేను అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు 5వ తరగతి పాస్ అయ్యావా అని అడుగుతున్నా. గట్టిగా అడిగితే క్రైస్తవులా అని అడుగుతున్నారు. వెళ్ళి అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అన్నిటికి. కాదమ్మా నేను అడిగేది ఏంటి? నువ్వు చెప్పేది నువ్వు క్రైస్తవురాలు, నువ్వు ముస్లింవు, నాకు అనవసరం. నేను అడిగేది ఏంటి? నేను నువ్వు 5వ తరగతి పాస్ అయ్యావా అని అడుగుతున్నా. లేదు 10వ తరగతి పాస్ అవ్వలేదయ్యా. నువ్వైతే ఎంబీబీఎస్. అరే నేను 5వ తరగతి అని అడుగుతున్నా, 10వ తరగతి అదే. అందుకని నీకు మెంటల్ అనేది నేను అక్క. నీకు వచ్చింది, నీకు మెంటల్ వచ్చింది. దేవుడిని అదే అదే క్రైస్తవులనే మెంటల్ వాళ్ళు ఉంటారు. మీకు హిందూ మతం బట్టి కాబట్టి మీరు మతం ఉన్నది. మీరు అవునమ్మా, అవును మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మా దేవుడిని నమ్మండి, మా లేకపోతే మీరు నరకానికి పోతారని చెప్పి ఉన్మాదులే మేమే. పిచ్చి పట్టి మాట్లా, మీ గురించి మేము ఎక్కడ ప్రస్తాపన తేము. అదేనమ్మా మీ దేవుళ్ళు రాళ్ళు రప్పులు అనేది మేమేనమ్మా. హిందువులే అనేది మేమే అనేది తెలుసా? ఒక మాట, మీ మదర దేవుడు వినాయకుడి దేవుడే, మదర్ పూజ అదే కదా. ఏమంటే మొదటి పూజ వినాయకుడి దేవుడినే కదా మొదటి కొలుస్తారు మీరు. అవునవును. మరి మట్టిని తీసుకొచ్చి బొమ్మను చేసేసి ఆ పూజలు 9 రోజులు 13 రోజులు 8 రోజులు చేస్తారు. చేసిన తర్వాత అదే వినాయకుడిని మట్టిలో ఆ మట్టిలో తీసి మట్టిలో కలిపేసి ఇంకా అది మునగకపోతే కాలుతో తంతారు. దేవుడిని ఎలా నమ్ముతారు? కాలుతో తంతారా? తంతారు. అది మునగకపోతే కాలుతో తంతారు. కాలుతో తంతారా? నీకేమైనా మైండ్ ఉందా? నీకు తంతారు మీరు, తంతారు మీరు, తంతారా? నీకు ఏ కాదు, నేను ఒకటి అడిగితే చెప్తావా? నువ్వు ఒకటి అడిగితే చెప్తావా అమ్మా? ఒకటి అడిగితే చెప్తావా? ముక్కుండు వాసన చూడబో, కాలుండి నడపబు, చేతులుండి అది దేవుడని మీరు నమ్ముతున్నారు. అది నీకు నొప్పి ఏంటి? నీకు నొప్పి ఏంటి మేము నమ్మితే? మరి నీకు నొప్పి ఏంటి? నీకు నొప్పి ఏంటమ్మా? బైబిల్ నీకు నొప్పి ఏంటి? అవును అవును, ఇదిగో మా ఇళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నామమ్మా. ఏది పూజించుకుంటే నీకేంటి నొప్పి? ఎందుకు తప్పుడు మాట్లాడుతున్నావు? బైబిల్ అది తప్పుడు పుస్తకమే కదా. మేరీ లంజా, యేసు లంజా కొడుకుని యూదులు అంటున్నారు కదమ్మా.
యేసు పుట్టిన దేశంలో అలామా అదో అక్క నువ్వు వాక్కో నేను చెప్పేది నో యేసు పుట్టిన దేశంలోనే యేసుని చంపి పడేశారు. యేసు వాళ్ళ అమ్మ లంజా అని అన్నారు. యేసుని వాళ్ళ అమ్మనే అక్కడ ఉన్న యూదులు లంజా అన్నారు. యోహాన్ సువార్త 8:41 అదే రాశారు అక్కడ. అన్నాడు లంజా అని అన్నాడు. దుర్మార్గుడు అయి ఉన్నాడు. ఎందుకు దుర్మార్గుడు? వాడు వాడు యేసు పుట్టిన చోటే పుట్టాడు. యేసు వాళ్ళు మొత్తమే వాళ్ళు కూడా ఉండేది. వాళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉంటారు. వాడికంటే నీకు ఎక్కువ తెలుసు. నువ్వు తోపువా? నువ్వేనా? అది కాదండి, గోపికలు 16,000 మంది ఉన్నారు కదండి. మరి ఉంటే నీకేంటి ప్రాబ్లం? నీకేంటి ప్రాబ్లం ఉంటే? వాళ్ళు అన్నారమ్మా ఇప్పుడు ఇప్పుడు కాదు. అక్క అక్క నువ్వు ఆవేశపడకుండా నువ్వు నీకు నువ్వు క్వశ్చన్ అడుగు, నేను సమాధానం చెప్తా. నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు సమాధానం చెప్పు. ఊరక అరుచుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కొండ మీద మరి అధిపిసారం కాదా? ఏంటి అధిపిసారం కాదా? అమ్మ నీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదమ్మా. మంచిగా మాట్లాడు, నిదానంగా మాట్లాడు. నేను నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. దేవుడిని అంటున్నావు కదా నువ్వు, నువ్వు లంజా లంజా కొడుకు అంటున్నావు కదా. నేను అనలేదమ్మా. నీకు అదే నీకు అర్థం కావట్లా. యేసు వాళ్ళ మేనమామ, యేసు వాళ్ళ బాబాయిలే అన్నారు అక్కడ ఆయన్ని. లంజా లంజా కొడుకు అన్నాడు. ఇప్పుడు అనలేదా? లేదు నేను అనలేదమ్మా. యూదులు అన్నారని చెప్తున్నా తల్లి. నీకు మైండ్ ఉందా లేదా అంటున్నా నేను. ఇప్పుడు దేవుడు తిట్టాడా? తిట్టి ఎవరు? నేను తిట్టలేదమ్మా, నేను తిట్టలేదమ్మా. యూదులు అక్కడ ఉన్న యూదులు మేలింగ్ లంజా అన్నారు, యేసుని లంజా కొడుకు అన్నారు. అందుకని బెత్లెహేములో పుట్టినటువంటి యేసు పారిపోయి నజరేతుకి వెళ్ళిపోయాడు. అక్కడికి ఎన్న అధ్యాయంలో ఉంది, ఎందులో ఉంది నాకు చెప్పమ్మా ఒకసారి. బైబిల్ ఎందులో ఉందంటే బైబిల్ లా ఉంది. చదువుకోలేదు నువ్వా? కాదక్క నీకు తెలీదా అక్క? నీకు బైబిల్ చదువుకుందని నీకు తెలీదా? చెప్పమ్మా నేను లా చదువుకున్నాను కాబట్టి. లా నీ మొహం లా చదువుకున్నాను. 5వ తరగతి కూడా పాస్ కాలే. నువ్వు లా చదివా అంట ఎందుకు అబద్ధాలు ఆడతావు నువ్వు? హిందూ ధర్మం అట, అదొక శాస్త్రం అట. అవును అవును. కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు అక్కడ యూదులు మేరీని లంజా, యేసుని లంజా కొడుకు అంటున్నారు కదా. ఆళ్ళూరు ఆళ్ళూరులోనే వాళ్ళు రాళ్ళుచ్చుకొని కొట్టారు కదా. ఆళ్ళూరులోనే మొహం మీద ఉమ్మేశారు కదా. వాళ్ళే వాళ్ళు ముడ్డి మీద తన్నారు కదా, రెల్లుతో కొట్టారు కదా అక్కడ. మరి వాడిని నీకే, వాడికి నీకు సంబంధం ఏంటి అసలు? నీకు సంబంధం ఏంటి అసలు? ఏది నాకు సంబంధం లేదు. నేను క్రిస్టియన్ కాదు కదా, నాకేం సంబంధం? అడవాడు బేవర్స్ కాదు, నాకెందుకు సంబంధం? నువ్వు కూడా క్రిస్టియన్ గా నువ్వు, లేకపోతే హిందువుగా? నువ్వు హిందువు కాదు కదా. నేను హిందువు కాదు, హిందువు కాదు. ఎవరికి అవును? లేదు లేదు. నీకు నాకు సంబంధం, నీకు నాకు సంబంధం ఉంది. మన ఇద్దరం ఒకే దేశంలో మన ఇద్దరం ఒకే దేశంలో ఉన్నామమ్మా. ఆడికి నీకు సంబంధం లేదు. వచ్చే లంజా నీ పూకులో మడ్డ పెట్టి దెంగుతా. లంజా సరిగా మాట్లాడు. గుద్ద నొప్పి లంజదానా? ఏం మాట్లాడు లంజా? నువ్వు వచ్చేసాడండి. హో వచ్చేసాడు. నీ అమ్మని దెంగ లంజ పూకుదానా? ఏమే ఏమే కొత్త కోసం కారం పెడతా లంజా. మర్యాదగా మాట్లాడు. గుద్ద నొప్పి అంటే మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా మాట్లాడలేవా నువ్వు? వచ్చే లంజా, నువ్వు లంజా, నువ్వు మర్యాదగా మాట్లాడు. ఈ పూకుల గడ్డపార సార్, నేను వేసుకున్నాను సార్, గట్టిగా వేసుకున్నాను. అది అర్థం వేసుకోవాలి సార్.